శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. జోషి టీవీ ప్రేక్షకులకు స్వాగతం. జయతి జగతస్సూను ప్రసూతిర్ విశ్వాత్మా సహజ భూషణం నభసః ధృత కనక సదృశ దశ శత మయూక మాలార్చిత సవిత శ్రీమాత్రే నమః. చక్కని సంతానం వల్ల రాజయోగం సిద్ధిస్తుందా? ఈ విషయం గురించి మనము పార్ట్ వన్లో చర్చించుకున్నాం. ఇప్పుడు తల్లిదండ్రులు పాటించవలసిన నియమాలేంటి ఈ సంతానం గురించి? మొదలు సంతానానికి సంబంధించిన అవగాహన తల్లిదండ్రులకిద్దరికీ ఉండాలి. శృంగారము లేదా దాంపత్య గర్భాధానం అనే ప్రక్రియ అనేది ఉంటుంది. చాలామంది యువతి యువకులు, ప్రస్తుత జనరేషన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా సెక్స్ చేయటం వల్ల సంతానం కలుగుతుంది అని తెలుసు. కానీ ఆ శృంగారానికి ఒక ప్రాధాన్యతను, ఒక ప్రాముఖ్యతను ఇవ్వటం లేదు. ఇది అందరికీ తెలిసిన నిజం. ఎలాగైతే గనక ఆహార నిద్ర భయమైతునాని సామాన్యమేతత్ పశుభిర్నరాణాం అన్నారు. అంటే కడుపుకి ఆకలి, కంటికి నిద్ర, సుఖ సంభోగము, ఆహార నిద్ర భయ మైథునం భయపడడం, ఇవన్నీ కూడా సామాన్యమేతత్ పశుభిర్నరాణాం. పశువులకు, మనుషులకు ఇవి సాధారణం. పశువులకు కూడా ఆకలిస్తుంది, అవి కూడా సెక్స్ చేస్తాయి, అవి కూడా నిద్రపోతాయి, వాటికి కూడా భయం ఉంటుంది మనుషులకు ఉన్నట్టుగానే. అంటే మనుషులకు జంతువులకు ఉన్న తేడా ఏంటి మరి? ఇక్కడ ధర్మోహితేషాం అధికో విశేష ధర్మేణహీనా పశుభి సమానా అని చెప్పారు. కాబట్టి విశేషంగా ధర్మోహితేషాం, మనుషులకు ధర్మాన్ని పాటించడం విశేషం. ధర్మం అంటే ఏంటండి అని అంటే, నేను మళ్ళీ ఒక ఎపిసోడ్లో చెప్తాను ధర్మం గురించి పెద్దగా. ఇప్పటివరకైతే మనం ఇక్కడ ఉందాం. ధర్మం అంటే ఏంటి అంటే మానవ ధర్మాన్ని పాటించడం. బీజం అనేటువంటిది శుద్ధి అయి ఉండాలి, బీజంలో శక్తి ఉండాలి. మంచి బీజం వేశారనుకోండి ఏమవుతుంది? మంచిగా చెట్టు పెరుగుతుంది, పళ్ళు కాస్తుంది. క్షేత్రం కూడా అలాగే ఉండాలి. మీరు తీసుకెళ్ళి మంచి విత్తనాన్ని తీసుకెళ్ళి ఎక్కడో చెత్తలో నాటారనుకోండి ఏమవుతుంది? చెట్టు పెరగదు, పెరిగినా అంత పెద్దగా పెరగదు. కాబట్టి ఇక్కడ సాయిల్ బాగా ఉండాలి, అంటే క్షేత్రము బాగా ఉండాలి, బీజము బాగా ఉండాలి. బీజ క్షేత్రాలు రెండు బాగా ఉంటేనే వృక్షం అనేది బాగా ఉంటుంది. అలా తల్లి తండ్రి అంటే సంతానానికి ఉద్యుక్తులయ్యేటువంటి పురుషుడు స్త్రీ ఇద్దరు కూడా పరిశుద్ధులవుతేనే వృక్షము బాగా ఉంటుంది. అంటే వంశవృక్షము, భావి తరాలు బాగా ఉంటాయి. కాబట్టి సంతానం గురించి ఏదో సెక్స్ చేస్తే అయిపోతుందిలే సంతానం అవుతుంది అనుకుంటే 100% పొరపాటు. అందుకోసమే భారతీయ ధర్మంలో చాలా కీలకమైన వ్యవహారాలు చెప్పారు. అంగవైకల్యమైన పిల్లలు పుడతారట. అది ఎలా పుడతారు, దానికి సంబంధించి ఏంటంటే, దానికి ఇంకో ఎపిసోడ్ కూడా ఉంది, అది కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏ కాలంలో సెక్స్ చేయాలి, ఎప్పుడు సెక్స్ చేయకూడదు అనేది కూడా నియమాలు ఉన్నాయి. ది టైమ్ షుడ్ ఫాలో. దానికి ఎప్పుడు పడితే అప్పుడు జంతువులు కూడా చేయవండి, ఎప్పుడు పడితే అప్పుడు, అవి కూడా టైం ఫాలో అవుతాయి ప్రకృతి పరంగా, మనుషులు మాత్రమే ఫాలో అవ్వరు. తర్వాత పాటించవలసిన వ్రత నియమాలేంటి? మొదలు క్షేత్రశుద్ధి ఎలా చేసుకోవాలి, బీజశుద్ధి ఎలా చేయాలి, ఇక సంతానం కావాలి. ఎందుకోసం అంటే సంతానంతో కదా రేపు మిమ్మల్ని భవిష్యత్తులో మీ ఇద్దరిని బాగా చూసుకోవాలి, మీ వంశాన్ని వృద్ధి చేయాలి అంటే మీ పిల్లవాడు బాగా ఉండాలి. మొదలు మీరు ఆ సంతానానికి సంబంధించిన ఒక దృక్పథంకి రావాలి, ఒక సంకల్పానికి రావాలి. మాకు చక్కని విష్ణు పరమాత్ముడు లాంటి, కృష్ణుడు లాంటి మంచి ఉన్నతమైన స్థితి కలిగిన బుద్ధివంతుడైన పిల్లవాడు పుట్టాలి, సంతానం కలగాలి అని చెప్పిన ఆలోచన మీ లోపల దృఢంగా ఉండాలి. ఆ దృఢ ఆలోచన మొదలు కావాలి. తరువాత మొదలు ఆయుర్వేదము ఎక్కడైనా పంచకర్మల ట్రీట్మెంట్ ఎక్కడైనా జరుగుతున్నప్పుడు అక్కడికి ఇద్దరు కూడా వెళ్ళాలి. వెళ్ళి మొదలు ధౌతి, భస్తి, శోధన అని ఉంటుందన్నమాట. అంటే శరీర శోధన, శరీర శుద్ధి అని కార్యక్రమాలు ఉంటాయి. ఇక్కడ ఏంటంటే టోటల్గా శరీరాన్ని మొత్తము శుద్ధి చేసే ప్రక్రియలు ఉంటాయి. ఇద్దరు వెళ్ళి శరీరాన్ని మొత్తము అంత శుద్ధి చేసుకోవాలి. ఇప్పుడు శరీర శుద్ధి అయిపోయింది. శరీర శుద్ధి అయిన తర్వాత ఏంటి, మనశ్శుద్ధి కావాలి. ఈ మనశ్శుద్ధి అంటే ఏంటి, మనస్సు శుద్ధిగా ఉండాలి. ఆయుర్వేద శాస్త్రంలో ఏముంది అంటే మనస్సు ఎక్కడ ఉంటుందట? మీరు చెప్పండి, మనస్సు ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుందండి. ఏ లేదండి, ఇక్కడ ఉంటుంది. నీ శరీరంలో ప్రతి ఒక్క కణంలోనూ మనస్సు ఉంటుంది, ప్రతి ఒక్క అణువణంలోనూ మనస్సు ఉంటుంది.
ఎవ్రీ సెల్ ఈజ్ హ్యావ్ ఏ సోల్. ప్రతి ఒక్క సెల్లోనూ కూడా శక్తి ఉంది. దానికి మైటోకాండ్రియా అని పేర్లు చెప్తారు. మైటోకాండ్రియా కూడా కాదు, ప్రతి దాన్ని నడిపించే శక్తి అనేది ఒకటి ఉంటుంది. మన శరీరంలో ఉండే కోటాను కోట్ల అణువణువుల్లో ప్రతి ఒక్క సెల్లోనూ మనస్సు ఉంటుంది. అందుకోసమే హఠయోగ ప్రదీపక అనే గ్రంథంలో మనః ఎత్ర లీయతే పవనం తత్ర ధీయతే అని అన్నారు. మీరు మనస్సు ఎక్కడ పెడితే ప్రాణశక్తి అక్కడికి వెళుతుంది అని అన్నారు. కాబట్టి ఈ శరీరంలో ప్రతి అణువణువులోనూ మనస్సు ఉంది. ఎక్కడెక్కడంటే అక్కడ ఉంది మనస్సు. కాబట్టి మనశ్శుద్ధి కావాలి. మనశ్శుద్ధి కావాలంటే ఏం కావాలి? భావశుద్ధి ఉండాలి, అంటే ఆలోచనలో శుద్ధి ఉండాలి. ఆలోచనలో శుద్ధి రావాలంటే ఏముండాలి? జ్ఞానం ఉండాలి. సరైన జ్ఞానం ఉన్నవాడికి సరిగ్గా ఆలోచించగలుగుతాడు. జ్ఞానశుద్ధి కావాలి. కాబట్టి తల్లి తండ్రి ఇద్దరూ కూడా కలిసి, అంటే భార్యాభర్తలు మీరిద్దరు కూడా కలిసి చక్కని యోగ ధర్మముతో ఒక ఆశ్రమాన్ని ఏదైనా ఎంచుకొని, లేదంటే మీ ఇంట్లోనే ఫోన్లు తీసి పక్కన పాడేయాలి, టీవీ కనెక్షన్ పక్కన పెట్టేయాలి, ఇంట్లో ఇంటర్నెట్ కనెక్షన్ తీసి పాడేయాలి, కేవలము పుస్తక జ్ఞానం మాత్రమే. మీ ప్రతిదినము చేసేటువంటి పనులు చేసుకుంటూనే ఇంటికి రావాలి. ఇంట్లో ఇద్దరు కూడా బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఇద్దరు కూడా కలిసి చక్కని వైదిక యోగ ధర్మాలకు సంబంధించిన విషయాలు అవగాహన చేసుకోవాలి. దీనితో మనస్సు శుద్ధి జరుగుతుంది. శ్రీమాత్రే నమః.